అంకుల్ ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక చూడండి కొత్త స్క్రిప్ట్, అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫుల్ ఫ్యామిలీ బ్యాగ్ క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్ ఎలా ఉంది లైను? సోలుందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది, స్టేట్లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరింకా స్టేట్ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలుగా ఉండదక్కో. ఆదర్శ్ సార్, వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్. మీరు ఏం చేయమంటే అది చేస్తారు బ్లైండ్ గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తాం. రే బాబు గెడ్డం, రే రే రే, ఇప్పుడే చెప్పాం కదా రాజమన్ సైడ్ కదా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికం పైకిద్దాం. అప్పచ్చా, ఊరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణ? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గారిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్ట్ కదా. పాపం పొద్దున్నే షేరాటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా, వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే న్యాయం లేదు, పొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జ్మెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట, మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు, లోపల కోపంతో రగిలిపోయి రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గైపోయి వచ్చాం ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో, మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. స్వామివారి ఉండి నుంచి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి, తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, పెద్ద కెమెరా ఇచ్చుకుంది. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కడ, 200 నోట్ల కడ, కాదు 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా, ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా, ట్రాష్. కాదు క్యాష్. ఉత్తు వెంకట్రావు. రావాలి వెంకట్రావు, వచ్చేస్తాడు. ఉసిరే చెప్తా. ₹2,000 నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క ₹2,000 నోట్ ఉంటేనే 1 వీక్ వైట్ చేయబోతున్నాను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? లోటు తెలుస్తుంది కదా. అరే చీడపురుగా, దుర్మార్గుడా, మీ అన్నకు తోడ చెడ పుట్టినావు కదరా. ఏంట్రాలు నీళ్ళు సర్దేస్తున్నా సార్? సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్, కరువులో ఉన్నాం, కార్ డ్రైవర్ కూడా కొనుక్కోలేకపోతున్నా. ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట, ఈ డబ్బు తినడు ఎవడు బాగుపడలేదు. వాళ్ళ వైపు పోతానా నేను? ఇంకోటి ఇప్పుడు మాడదే. అలా చూడద్దే అక్క, నేను జాస్మిన్ వైట్, కొత్త నోట్ల టిప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసింది అక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఊరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదే నేర్పింది, మనం అందరం కలిసే కదరా షీరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి?
సారీ మేడం, తెలియక దాటేశాను. పర్లేదు, ఇప్పుడన్నా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడి తోసేయండి. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో చేరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా. మా ఆయన సోమరాజు, తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఎవరన్నావయ్యా? 500 నోట్లు ఉన్నావా? 2000 నోట్లు ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరి అడగపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా చెప్పయ్యా. ఏంటిది మాటల్లో పెట్టి మోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏత్త దాటేవంటేనా? దాటలేదు, దూకాను. అయ్యా, నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? ఏయ్, మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? వైలెట్ కొడిని ముందు పనికిరాడురా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. ఇటు వేటపాలం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? Can I take a small selfie with you guys? Sure sir. Yeah, ah, boys, run amma. Smile. Ore ore konda ore pungunur pudinge taita pakke. Idigo master, meer ochindi samanyalato selfie digadaniki kaadu, ee commercial lawyer noddira kottaniki. Are amma, nijangane champestare enti? Action! Nuvu tagakka. యాడి పోతున్నా డీడు? కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్రెడ్ కక్కేస్తున్నారు. ఒకసారి ఏది ఇదేంటి తట్టలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా బాటిల్. ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపాటి గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫెక్ట్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనే ఉన్న కరణ్ జోహరా మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? ఏ వీడిని నమ్ముకొని వేస్ట్, వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్ లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు, ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్క కమర్షియల్ అండ్ టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో, నువ్వు బయట ఎంత పక్కా కమర్షియల్ ప్రొఫెషనలో, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా. నన్ను తట్టుకోలేవు, అర్థమైందా? చూసుకుందాం. జేక్ సాంగ్ ప్లీజ్ సార్. సార్ ఏంట్రా, ఆవిర్భాతలో నిలబడడానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు. సార్, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. ఏ నువ్వు ఎక్కడికి పద 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 లోపల పద. సార్, ఆ కత్తి తర్వాత ఇప్పుడు రాజేంద్ర లైన్లో ఉన్నాడు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజీ బాబు, జాగ్రత్తగా బయలుదేరామ్మా. ఇదంతా నా పని అనుకొని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోకే, నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవతను నేను ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవతను నమ్మేసి ప్రపంచాన్నే ఒప్పించేసింది నీ పెళ్ళాంతో సహా.
అందుకే నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకుని నిన్ను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్ళకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రాలక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను పెద్దయినా, కానీ మా సీనియర్ తెలియకూడదు. రేపు నేను దగ్గరికి తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజీ అబద్ధ బ్యారీలు, మూడు రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా, క్యాష్ కొంచెం టైట్గా ఉంది, నా కారు ఉంచండి. నువ్వు ఇదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దయినా. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే, నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా? నాలాంటి వాళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకి ఎలా చెమటలు పట్టిస్తాను.